మునుగోడులో దిగజారుడే తెలంగాణ రాజకీయాలు కూడా నైతికంగా దిగజారిపోతున్నాయి సాధారణ ఎన్నికల సందర్భంలో పార్టీ ఫిరాయింపులు జరగడం సాధారణం ఇప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికలు కూడా జంప్ జిల్లా నీలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది హుజరాబాద్ లో మొదలై మునుగోడులో ఉప ఎన్నిక సందర్భంగా ఫిరాయింపులు పరాకాష్టకు చేరాయి వీటి ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉండదని హుజరాబాద్ లో స్పష్టమైనప్పటికీ మునుగోడులో టీఆర్ఎస్ బీజేపీ పోటీ పడి మరి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి సొంత పార్టీ నాయకులు పక్క చూపులు చూడకుండా డబ్బులు ఇచ్చి మరి కాపాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి కొంతమంది నాయకులు ఉదయం ఒక పార్టీ కండువా సాయంత్రం కండవక్కు కప్పుకొని సొమ్ము చేసుకుంటున్నాయని చెప్పేసి ఒక ఇక్కడ ఇచ్చారు నాకు ఈరోజు ఉదయం లేస్తనే నేను రాణి రుద్రమ బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ ఒక ట్వీట్ చేశారు దాన్ని ఒక ఫేస్బుక్లో లో పోస్టు పెట్టారు నేను అది చదివి వినిపిస్తా బీజేపీ అంటే ఒకప్పుడు గౌరవం ఉండేది అద్వానీ అద్వానీ వాజ్పేయి లాంటి బీజేపీలను చూస్తే ఒకప్పుడు గౌరవం ఉండేది వాజ్పేయిని జీవితాంతం ఈ ఈ భారతదేశ చరిత్రలో రాజకీయాలు ఉన్నంత వరకు అద్ వాజ్పేయిని మర్చిపోం ఒక్క ఒక్క ఎంపీని కొనలేక కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసుకున్న మహానుభావుడు వాజ్పేయి అలాంటి వ్యక్తి ఈరోజు ఆమె ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ని మీకు నేను చదివినిపిస్తాను ఓ ఒక ట్వీట్ చేశారామ దయచేసి రాణి రుద్రమ చేసిన ఫేస్బుక్ పేజ్ ఫేస్బుక్ కామెంట్ నేను చదివినిపిస్తా దయచేసి వస్తా అన్న ప్రతోడికి ఢిల్లీకి పట్టుకెళ్ళి కండువాలు కప్పకండి ఒక ఆరు నెలలు ఆర్ఎస్ఎస్ శాఖకు పంపండి వాడు ఉంటాడా పోతాడా తేలిపోతుంది బీజేపీ బీజేపీ మహిళా నేత బీజేపీ నేత బండి సంజయ్కి వివేక్కి ఈటెల రాజేందర్కి ఒక సూచన వేసింది రాణి రుద్రమ ఆ సూచన బీజేపీ వాళ్ళు పాటిస్తే ఆ పార్టీ మీద ఇంకొంత గౌరవం ప్రజలకు అట్లే ఉంటుంది ఈమె చేసిన సూచన ఇది దయచేసి వస్తా అన్న ప్రతి ఒక్కడిని ఢిల్లీ పట్టుకెళ్ళి కండవాళ్ళు అప్పకండి ఒక ఆరు నెలలు ఆర్ఎస్ఎస్ శాఖకు పంపండి వాడు ఉంటాడా పోతాడా అన్ పోతాడా అప్పుడు తేలుతుంది అని చెప్పేసి రాణి రుద్రమ ఒక పోస్ట్ ఫో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టింది అది వంద శాతం నిజం వంద శాతం నిజం పోటీ పడుతున్నారు పోటీ పడుతున్నారు ఆ వివేక్ ఈటల రాజేందర్ బండి సంజయ్ ఇవో నేనొక్కరిని తీసుకొచ్చినా ఇవో నేనొక్కరిని తీసుకొచ్చినా యో అని బర్తేవని కండవా కప్పాలి మూడు రోజులక మూడు రోజులు పార్టీలు ఉండాలి నాలుగో రోజులు జంప్ అవ్వాలి ఎందుకు పార్టీ ఇజ్జత్ తీస్తారు ఆ బీజేపీ కొంత విలువలు ఉన్న పార్టీ అన్నది ఇది ఉండే ఎందుకు ఆ బీజేపీ ఇజ్జత్ తీసి ఆ బీజేపీని పరువును పూర్త గంగలో కలుపుతున్నారో తెలియదు రాణి రుద్రమ చెప్పింది రాణి రుద్రమ సూచన కాస్త పాటించాలి బీజేపీ నేతలు పోటీ పడి నిగో నేనొక్కరిని తీసుకొచ్చినా నేనొక్కరిని తీసుకొచ్చినా ఊళ్ళల్లో షేర్లు కోసేటప్పుడు కొంత కలువు దీనిస్తాం కలివిస్తుంటాం కౌలికిస్తుంటాం మనం కోసేట రోజు కూడా కాస్త అందరు కట్టి గుతకిస్తాం ఇది ఇంత షేన్ మీరు గోయాలో చూడండి అమ్మ అని చెప్పేసి ఇగో నేను ఇంత కోసినా నేను ఇంత కోసినా నేను ఇంత కోసిన అని చెప్పేసుకుంటుంటారు ఇవ్వ గట్లయినరు గుతకు తీసుకుంటే షేన్ ఎట్లా కోస్తారో బీజేపీ నేతలు ఈ వివేకు బండి సంజయ్ ఈటెల రాజేందర్ వీళ్ళందరూ గట్లయినరు ఇగో నేను ఒక నేతని పట్టుకొచ్చిన ఆ నేత నెత్తి మీద పది ఓట్లు ఉన్నాయా ఐదోట్లు ఉన్నాయా కనీసం ఆ నేత మన పార్టీలో ఉంటాడా బయటికి పోతాడా ఏ సోయి లేదు మేం కడవా కప్పినమా లేదా మేము కడవా కప్పినమా లేదా అంటారు అందుకే రాణి రుద్రమ సురకలు అంటించింది రాణి రాణిరుద్రమ సురకలు అంటించింది బీజేపళ్ళకు పొద్దున్నే లేచి